వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ మనం వారితో మాట్లాడదాం. బిఫోర్ దట్ ఒక చిన్న విషయం చెప్పాలండి, మన హార్టికల్చర్ షో జరుగుతున్న విషయం మీ అందరూ తెలుసు కదా సిద్ధార్థ కాలేజ్లో. సో ఈరోజు సీఎం గారు కూడా వస్తున్నారు అండ్ ఆ సీఎం గారి ప్రెజెంటేషన్లో ఈరోజు మన మెనన్ గారు కూడా ఈరోజు వారు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారంటే ఇకోవాకి ఒక హై స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయని మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. అండ్ అసలు ఇకోవా అంటున్నాడు మనోజ్ మెనన్ గారు అంటున్నారు, అరుణ గారు అంటున్నారు, దాంతో పాటు సంజయ్ ఉంది, అసలు మేమందరం అసలు దేని గురించి ఇక్కడ మనం మీట్ అయ్యామని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఆర్గానిక్కి సంబంధించి ఒక మంచి డిస్కషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సంజయ్ గారు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. అసలు ఇకోవా అంటే ఏంటి? అసలు ఫస్ట్ మనం 2 డేస్ చేస్తున్నామండి ఎక్స్పో. ఇది థర్డ్ డే. ఈ థర్డ్ డేలో మనం ఆల్మోస్ట్ ఇక్కడ లాస్ట్ డే ఒకటి ఉంది, మాక్సిమం థర్డ్ డే అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం. అసలు ఇకోవా అంటే ఏంటి? నార్మల్గా నేను చూస్తుందంటే ఇకోవా సేంద్రీయ వ్యవసాయ సంఘం వివరాలు అన్నారు. అసలు సేంద్రీయ వ్యవసాయ సంఘం వివరాల గురించి మనతో పాటు మనోజ్ మెహర్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇకోవా brief about our Vijayawada viewers. Okay, so namaskaram to all the Telugu friends. And then in English I can only explain this, that ICOA, which stands for the International Competence Center for Organic Agriculture, is a registered society. It's an organization which is an interface for the organic sector. So we have more than 200 plus members, which are organizations, companies, certification agencies, exporters, retailers across the whole country, and also a few from outside. This is the purpose of ICOA is to promote organic agriculture, and it promotes organic agriculture across the whole country. In India we are working in 14 states, and in Andhra Pradesh we started a new project just last year in 2016. In fact, ICOA is also having international collaboration. For example, we are very closely working with the United, almost like the United Nations of the organic sector. It's called IFOAM, International Federation for Organic Agriculture Movements. And we also have a technical partnership with FIBL in Switzerland. So come together, basically this is how we bring international knowledge to India, and then we help our Indian farmers to learn from organic agriculture, to become certified, to get market access, etc. Okay. So a little bit, you know, this project that we have started in Andhra Pradesh, okay. I will ask my colleague Aruna to tell about the Andhra project. Okay, namaskar mandi. అది ఎక్కువగా అనేది ఏంటంటే మాకు ఇక్కడ ఆంధ్రాలో 2016 నుంచి మేము వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. దట్ ఏంటంటే మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంతో కలిపి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేము 4 డిస్టిక్స్లో వర్క్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే విశాఖపట్నం, మన చిత్తూరు, అనంతపూర్, ప్రకాశం ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఏంటంటే 3669 రైతులు మాకు రిజిస్టర్ అయ్యారు. ఇందులో ప్రాసెసింగ్ మేము ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆర్గానిక్ అగ్రికల్చర్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చేయాలి ఏంటి అని మేము చెప్తా ఉన్నాము. అట్లనే ఆ సర్టిఫికేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అవన్నీ అయినాయండి. ఇప్పుడు ఏంటంటే అండర్ ప్రాసెస్లో ఉన్నాం. అట్లాగే దీనికి సంబంధించి మేము రకరకాల పంటలు అవి సపోజ్ చూసుకుంటే ఏంటంటే వెజిటేబుల్స్ చేస్తున్నాం, చిల్లీ చేస్తున్నాం, తర్వాత జింజర్, కాఫీ, టర్మరిక్ ఇవన్నీ కూడా ఏంటంటే మా బేసిక్ క్రాప్స్ అనమాట పండిస్తున్నాం. తర్వాత దీనికి సంబంధించి మార్కెటింగ్ కూడా చూస్తున్నాం. గురించి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మనోజ్ మెనన్ గారు చెప్తారండి. సార్, యాక్చువల్లీ హౌ ఇస్ ద మార్కెటింగ్? Organic farming, organic agriculture is one thing. For example, this expo that you are saying, for that to happen, the government of Andhra Pradesh should come up with an organic farming policy. Yes. One thing is lacking, is there is no farmers, organic farming policy is not there. So maybe government should actually start with a policy like Karnataka has, Uttarakhand has, Sikkim has. Once policy is there, under that policy, farmers will come to know, okay, I want to become organic, the government is going to give me the support. Farmers can come together, get themselves organized, and then marketing becomes very successful. Very nice. And చూసారు కదండి, ఇప్పుడు మనోజ్ మెనన్ గారు చెప్పేది ఏంటి అంటే ఈరోజు మన ప్రభుత్వం తరఫు నుంచి కనుక ఈ ఫార్మర్స్కి ఏదైతే ఈ బెనిఫిట్స్ ఉంటాయో ఆర్గానిక్ గురించి ఒక అవేర్నెస్ ఇస్తే తప్పకుండా ఈ 100% ఈ ఫార్మర్స్ కూడా ఈ ఆర్గానిక్కి సంబంధించి అంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికి. అది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రైతులు దీన్ని ఉపయోగిస్తున్నారు ఏంటి అని అంటే ఇప్పుడు వారు చెప్పినట్టు మన భారతదేశంలో ఉన్న హెక్టర్స్ అన్నిటికన్నా మన ఆంధ్రప్రదేశ్లో 7000 హెక్టర్లు మాత్రమే మన సర్టిఫైడ్ ఆర్గానిక్. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే అవేర్నెస్ అనేది లేదు. సో ఇటువంటి అవేర్నెస్ని ప్రభుత్వం కూడా స్పందించి వారి యొక్క సహకారం రైతులకు అందిస్తే 100% రైతులు కూడా ఆర్గానిక్గా మారుతారు, అలాగే తద్వారా అందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. అంతేనా మేడం?
Chandrababu Naidu ji, 100% give support to you, right? Because it's a very good and great cause. And one more thing is, organic to the farmers is really, you know, it will be going to blast, not 7,000 hectares, it will get doubled when it goes into farmers. So, Sandhya garu, finally, concept of the matter is that పుల్లిన ఆకులు కానివ్వండి, అలములు కానివ్వండి, నెక్స్ట్ పుల్లిపైన ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో వాటి ద్వారా మనకి న్యాచురల్గా పండిస్తారో ఎక్కువ దిగుబడి ఇచ్చేలాగా మనకి 40,000 మంది ఫార్మర్స్ని ఫస్ట్ మనకి చేశారంటండి. సో వారితో అవేర్నెస్ కల్పించి మనకి మంచి ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో వారి ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో చూసారు కదండి, ఎక్కువగా సేంద్రీయ వ్యవసాయ సంఘం నుంచి ఎక్స్క్లూజివ్ షో. మరొక షోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. దిస్ సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.